పులివెందుల జగన్మోహన్ రెడ్డి అడ్డా, కుప్పం చంద్రబాబు నాయుడి కంచుకోట, అక్కడ వాళ్ళు ఓడిపోవడం అసాధ్యమని జనంలో ఓ అభిప్రాయం ఉంది. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. పులివెందులలో జగన్ ఈసారి పక్కాగా గెలుస్తాడని వైసీపీ అభిమానులే కాకుండా సర్వేలు కూడా చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు గెలుపుపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పంలో బాబుకు ఎదురుగాలి వేస్తోందని, ఆయన వేరే సీటు నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే కుప్పం నుంచి తనే పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బాబును ఈసారి ఖచ్చితంగా ఓడించి తీరాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. కుప్పంలో టీడీపీని నిర్వీర్యం చేసి ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి నియోజకవర్గం అని కూడా చూడకుండా కుప్పంపై వరాల వర్షం కురిపిస్తున్నారు. బాబును కుప్పంలో ఓడిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించవచ్చని వైసీపీ ప్లాన్. ఎన్నికలు దగ్గరలో ఉండడంతో కుప్పంపై జగన్ మరింత శ్రద్ధ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో సీఎం తాజా పర్యటన చంద్రబాబును ఓడించడానికేనని స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ సరిగ్గా ఎన్నికల ముందు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను విడుదల చేశారు. చంద్రబాబు పనితీరును, తన పనితీరును బేరీజు వేసుకుని ఓట్లు వేయాలని అడుగుతున్నారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. సిట్టింగులను భారీగా మార్చి కొత్త ముఖాలకు అవకాశం ఇస్తున్నారు. టీడీపీ పట్టున స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెడుతున్నారు. చంద్రబాబు నాయుడికి కుప్పం కంచుకోట, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పటి నుంచి కుప్పంలో ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు. చంద్రబాబు 1989 నుంచి 7 సార్లు అక్కడి నుంచి గెలిచారు. 8వ సారి కూడా గెలుపు గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ తరపున మాజీ ఐఏఎస్ అధికారి కె చంద్రమౌళి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చంద్రమౌళికి 55,000 ఓట్లు, బాబుకు 70,000 ఓట్లు వచ్చాయి. చంద్రమౌళి 2020లో చనిపోయారు. ఆయన కొడుకు భరత్ కు జగన్ ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చారు. తాజాగా ఎన్నికల్లో చంద్రబాబుకు పోటీగా భరత్ ని నిలబెడుతున్నారు. బీసీ జనాభా అధికంగా ఉన్న కుప్పంలో బీసీ యువకుడైన భరతే బాబుకు దీటైన అభ్యర్థి అని జగన్ భావిస్తున్నారు. ఇక చంద్రబాబు బీసీ సీట్ను కబ్జా చేసి కుప్పాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడని, నియోజకవర్గంలో అభివృద్ధి లేదని జగన్ విమర్శిస్తున్నారు. 45 ఏళ్లుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్న కుప్పం ఓటర్లు ఈసారి ఆయన వైపు మొగ్గు చూపారని జగన్ అంచనా. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పం అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇరిగేషన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. బాబు హయాంలో నియోజకవర్గంలో 31,000 మందికి వృద్ధాప్య ఫ్రించన్లు రాగా ప్రస్తుతం 45,000 మందికి వస్తున్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తవడంతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాలకు సాగునీరు, 4.5 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కుప్పంలో 16,000 మందికి ఇళ్ల పట్టాలు అందించిన జగన్ మరో 15,000 మందికి త్వరలోనే ఇవ్వనున్నారు. దాదాపు 5,000 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. కుప్పం మున్సిపాలిటీ 66 కోట్ల నిధులు మంజూరు చేశారు. పాలేరు ప్రాజెక్టు నిర్మాణానికి 215 కోట్లు కేటాయించారు. కుప్పం అభివృద్ధిపై తన ముద్ర కనిపించేలా ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. చంద్రబాబును ఓడించేందుకు కుప్పాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తున్న జగన్ లోకల్ టీడీపీ నాయకులను కూడా వైసీపీ వైపు ఆకర్షిస్తున్నారు. అభివృద్ధి, బీసీ సెంటిమెంట్తో ఈసారి టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండాను ఎగరవేయడానికి జగన్ పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు.